చిక్కుకునే అవకాశం ఉంది. మంత్రులు ఏంటనేది, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది, అన్ని తెలుసు కాబట్టి ఆయన అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తం హై సార్, ఎలా సార్ ఎలా చూస్తారు ఇది ఓవరాల్గా ఈ గెలుపుని ఎలా చూస్తారు? గెలుపు ఊహించిందే, గెలుపు అనేది మెజారిటీల పైన ఆధారపడింది. కానీ రాయలసీమలో మేము గెలవడం కూడా అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి చేసిన కృషి, ఆయన ముందు ఉన్న దాని మీదే గెలిచాం అందరం కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ. పొల్లారావు గారు ఉన్నారు, పితాని గారు ఉన్నారు, ఒక్క నిమిషం, ఇద్దరు సీనియర్లు గురుగారు, 2 నిమిషాలు సార్ ఎలా చూస్తారు? 2 నిమిషాలు ఇద్దరు వెళ్ళిపోతారు, ఇద్దరు ఇద్దరు చెప్పు ఎలా చూస్తారు ఈ గెలుపుని? మీరు ముందుగానే చెప్తున్నారు గుంటూరు జిల్లా ఈసారి పెద్ద షాక్ ఇవ్వబోతుందని. ఈ గెలుపు ఏంటంటే 5 ఏళ్ల దుర్మార్గ పాలనకి, 5 ఏళ్ల అరాచక పాలనకి, ప్రతి సాధించిన స్వాతంత్రాన్ని హరించినటువంటి జగన్మోహన్ రెడ్డికి, నాసిరకం మందుతో పేదవాడి ప్రాణాలు బతికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి, అన్నిటికీ మించి ప్రజల ఆస్తులు కాజేసే టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పినటువంటి ఎన్నికల తీర్పు ఇది. కాబట్టి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డికి అనేటువంటిది లేకుండా శాశ్వతంగా ఆ పార్టీని మూసేసేటువంటి ప్రజా తీర్పు ఇచ్చారు. కానీ ఈ తీర్పులో కొంత తేడా వస్తే మనకు కూడా అటువంటి రిజల్ట్సే వస్తుంది. అంటే ప్రజలు లాస్ట్ టైం వాళ్ళకి ఇచ్చారు, ఈసారి మీకు ఇచ్చారు, ఎలా ఆలోచిస్తారు? అంటే చంద్రబాబు గారు కూటమి నాయకత్వంలో ఈ 5 ఏళ్ల పరిపాలన మళ్ళా తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి, అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన కొనసాగబోతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం రాబోయే 15 ఏళ్ల వరకు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి 15 ఏళ్ళు అధికారంలో ఉండబోతా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సార్ ఒక సీనియర్గా మీరు చాలాసార్లు చెప్తుంటారు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనేది కూడా, మీరు చాలాసార్లు మాట్లాడారు నా పరిస్థితి ఎలా చూస్తారు? ప్రజల ఆకాంక్షతో వచ్చిన ప్రభుత్వం, రాచక ప్రభుత్వాన్ని అంతమొందించాలని ప్రజలు తీసుకున్న ఒక నిర్ణయం, అది హర్షించవలసిన విషయం. ఇటు అభివృద్ధి సంక్షేమం సమపాళ్ళలో జరగబోతుందనే ఆలోచనతో జరుగుతున్న సంక్షేమేమో బటన్లు ఒకడు కాదా.